అయోధ్యలో ఆధ్యాత్మికత పరిమళిస్తోంది. దీపకాంతుల వైభవంతో అయోధ్య అంతటా సరికొత్త వెలుగులు సంతరించుకున్నాయి. భవ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు అంతిమ దశకు చేరుకున్న వేళ లక్షల దీపాలతో అయోధ్య వైభవపేతంగా మెరిసిపోయింది. దీపాల వెలుగుల్లో శ్రీరామ జన్మస్థలం దేదీప్యమానంగా వెలిగిపోయింది. అటు వచ్చే ఏడాది జనవరి 22న రామాలయాన్ని ప్రారంభించాలని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. లక్షల దీపాల వెలుగుతో రామజన్మభూమి అయోధ్య సరికొత్త శోభ సంతరించుకుంది. సాయం సంధ్యవేళ సరయూ నది తీరంలో 51 ఘాట్లలో వెలిగించిన 22 లక్షలకు పైగా దీపాలు అయోధ్య ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటాయి. ఈ దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కింది. 7 ఏళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం 647,000 దీపాలు ఎక్కువగా వెలిగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 54 దేశాల ప్రతినిధులు ఈ దీపోత్సవాన్ని తిలకించారు. మొత్తం 22,23,000 దీపాలు వెలిగించారు. రెండు వేల 2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఏర్పడినప్పటి నుంచి ఏటా దీపోత్సవం నిర్వహిస్తోంది. 2017లో 51,000 దీపాలు వెలిగించగా 2022లో 17 లక్షల దీపాలు వెలిగించారు. అటు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో మహిమాన్విత రామాలయం కొలువుదీరింది. ప్రతి హిందువు కల నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంది. రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. రామజన్మభూమిపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు తరువాత 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3.5 ఏళ్ల తరువాత ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. జనవరి 22న ఆలయం గర్భగుడిలో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 14న మకర సంక్రాంతి తరువాత రామ్లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియ ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లో శ్రీరాముని ఆలయాలను అలంకరిస్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్చువల్గా చూసే అవకాశం కల్పిస్తామని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. అయోధ్య ఆలయానికి మొత్తం 70 ఎకరాల ప్రాంతాన్ని కేటాయించగా 2.7 ఎకరాల్లో ఆలయ నిర్మాణం సాగుతోంది. రామమందిరాన్ని 18,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. శంకుస్థాపన రోజు గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. రామమందిరాన్ని 3 అంతస్తుల్లో 5 మండపాలుగా నిర్మిస్తున్నారు. తొలిదశలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతోంది. ఈ నిర్మాణంలోనే గర్భగుడి ఉంటుంది. గర్భగుడిని మక్రానా పాలరాతి స్తంభాలతో నిర్మించారు. బరువు, వాతావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకుని 392 స్తంభాలు ఏర్పాటు చేశారు. 5 మండపాల గోపురాలు 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380 అడుగులు కాగా వెడల్పు 250 అడుగులు. రాజస్థాన్ నుంచి ప్రత్యేక పాలరాతిని తీసుకువచ్చి ఆలయ గోడలను సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలో 46 ద్వారాలు ఉంటాయి. గర్భగుడికి బంగారు పూత తలుపులు అమర్చుతున్నారు. మిగిలిన ద్వారబంధాలకు టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు. శ్రీరామచంద్రుడు ఆసీనుడయ్యేందుకు 6 అడుగుల పొడవైన గ్రానైట్ కుర్చీని తయారు చేశారు. ఆలయ నిర్మాణం కనీసం 1000 సంవత్సరాల పాటు నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రధాన ఆలయం చుట్టూ 9 ఎకరాల్లో గోడ నిర్మించనున్నారు. ఆ గోడపై రామాయణం గురించి తెలియజేసే శిల్పాలు ఉంటాయి. మొత్తం ఆలయం నిర్మాణం పూర్తయిన తరువాత
ఆలయ సముదాయంలో మరిన్ని నిర్మాణాలు చేపడతారు. యాత్రికులు బస చేయడానికి ఓ భవనం, మ్యూజియం, ఆర్కైవ్లు, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, గోశాల, పరిపాలనా భవనాలు, ఆలయ పూజారులకు వసతి గృహాలు నిర్మించనున్నారు. సరయు నది పులకించింది. దీపకాంతలతో శ్రీరామచంద్రుడికి ఆహ్వానం పంపింది అయోధ్య. మహిమాన్విత అయోధ్య 24 లక్షల దీపాల వెలుగుల్లో సరికొత్త వైభవం సంతరించుకుంది. పురాణాల్లో ఆధ్యాత్మికత ఫరిడ విల్లిన నేలను ఆధునిక కాలంలోనూ దీపకాంతులు శోభాయమానంగా మార్చివేశాయి. అయోధ్యలో ఏటా దీపోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ భవ్య రామాలయం ప్రారంభోత్సవం వేళ ఈ మహోత్సవం మరింత మహిమాన్వితంగా మారింది. 2017 నుంచి ఏటికేడు దీపాల సంఖ్యను పెంచుతూ పోతోంది ప్రభుత్వం. రామజన్మభూమిలో శ్రీరాముడు కొలువవుతున్న సమయంలో ఒకేసారి లక్షల దీపాలతో, లేజర్ వెలుగులతో అయోధ్య అద్వితీయ వైభవం సంతరించుకుంది. అయోధ్య దీపోత్సవ వైభవాన్ని తిలకించిన తరువాత దివ్యభవ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న భక్తుల సంఖ్య మరింత పెరిగింది. చాలా రోజుల నుంచే అయోధ్యతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో హోటళ్లకు అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. 4,000 మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రామమందిర నిర్మాణ పనులను, మందిరం కళా వైభవాన్ని తెలియజేసే నిర్మాణ వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 500 ఏళ్ల పోరాటానికి ముగింపు అనే క్యాప్షన్ జోడించింది. అయోధ్య పిలుస్తోంది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ వీడియో అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని ట్రస్ట్ చెబుతోంది. ప్రారంభోత్సవంలో ఎలాంటి వేదిక, బహిరంగ సభ 135 తెలిపింది. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. సాధువులకు మఠంలో ఆశ్రయం కల్పిస్తారు. 10,000 మంది సాధువులు ఆలయ పరిసరాల్లో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 10 రోజులతో పాటు జనవరి నెల మొత్తం అయోధ్యలో అన్నదానం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సవం జరిగే 10 రోజుల పాటు రోజుకు 75,000 నుంచి 100,000 మందికి అన్నదానం జరపనున్నారు. ఆలయ నిర్మాణం ప్రాజెక్టు వ్యయం 2,000 కోట్లు కాగా 2023 మార్చి నాటికి 900 కోట్లు ఖర్చు చేశారు. ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలందాయి. 3 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా విరాళాలొచ్చాయి. విరాళాల ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. రామమందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమం బృహత్తర యజ్ఞంలా సాగింది. దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు సమర్పించుకున్న ఈ కార్యక్రమాన్ని రామమందిర నిధి సమర్పణ పేరుతో పిలిచారు. 2019లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకొచ్చిన తరువాత రామాలయ నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రధాని ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఊహించినట్టే 3 ఏళ్లకు ఆలయం పూర్తయింది. దేశవ్యాప్తంగా రామభక్తులు తమకు తోచిన విధానంలో ఆలయ నిర్మాణంలో భాగమయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు అందాయి. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి శంకుస్థాపన సమయంలో 5 వెండి ఇటుకలు అందించారు. ఇప్పుడు బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 91 లక్షలతో వీటిని తయారు చేయించారు. 41 రోజుల పాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. రామేశ్వరం, ద్రాక్షారామం, విజయవాడ, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో పాదుకలకు పూజలు, అభిషేకాలు చేయించారు. కోనసీమ జిల్లా వెదురుపాక నుంచి 200 మందితో 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంక్రాంతి రోజున పాదుకలను సమర్పించనున్నారు.
Ayodhya Rama Mandiranlo, Upalayalu Nai, Vivita Dasello, Ramudi Vigrahalanu, Ikada Pratishtistunaru, Vo Alayanlo Pradarsinche, Bala Ramudi Vigrahani, Alagadalo Tayaru Chesaru, Alagadanunchi, Ayodhyaku Vigrahani Taralistunaru, Sri Ramachandrudu, Ayodhyalo Kuluvu Diraboye, Mahadbhuta Ghattanni, Kannulara Telakinchenduku, Desa Vyaptanga Prajalu Eduru Chustunaru.